పాదాభరణం చేయొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఏంటి, ఇంకా వయసు అయిపోయింది, 3/4 అయిపోయింది, ఇంకో 1/4 ఉంది. ఈ 1/4లో ఏం చేయాలి అని దేవుణ్ణి పూజిస్తాబట్టు నాకు ఇష్టమైన దైవం సాయిబాబా, షిరిడీ సాయిబాబా. ఆ సాయిబాబా అని నిజంగా నాకు 65లో నాకు ఫస్ట్ ఫోటో వచ్చింది. అప్పటి నుంచి బాబా 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 అంటూ కూర్చున్నా. నాకు అన్నీ చేశాడు బాబా మంచి. ఇప్పటిదాకా 70 ఏళ్ళ దాకా ఇప్పుడు ఈ ఆరోగ్యం ఇచ్చాడంటే ఆ బాబా. అవి ఏంటి నాకు బాబా, ఇన్నాళ్ళ నుంచి బాబా అంటున్నారు కదా అని కదా. ఒక రిటైర్మెంట్లో ఏంటి ఒక డిఫరెంట్గా ఉండాలి. ఇంకా సినిమాలు ఈ వాసన ఇవన్నీ వద్దు, పిక్చర్లు లేవు, ఇంకా వాడు ఎవరో పిక్చర్లో పైకి వస్తారు. ఎంతోమంది నా తర్వాత 36 మంది కమిటీస్ వచ్చారు. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు రావాలి, కొత్త నీరు పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి, అందరూ బాగుండాలి. అందరూ వేషాలు వేస్తున్నారు. మనం పూర్వంలో నేను బిజీగా లేని నేను బాధపడ్డాను. ఆల్రెడీ నేను ఒక సముద్రాన్ని తెలిసి ఒడ్డుకు వచ్చేసాను, మా డ్యూటీస్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే అందుకోసం నేను జయలలిత ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు, అలాగే TV5లో ఒక లతా ఉంది, లతా చౌదరి అని, ఆ అమ్మాయి ముగ్గురం కలిసి ఏం చేద్దాం, ఇక్కడ నిజాంపేటలో ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుని ఒక 750 గజాల్లో ఉంటే అది ఏమో గవర్నమెంట్ ల్యాండు, ఆయన సురేందర్ రెడ్డి గారే స్థలం ఇస్తా ఉంటాం. అప్పుడు ఎలా చేద్దామంటే నాకు ఫిబ్రవరి 10 నా బర్త్డే, ఫిబ్రవరి 9 నైట్ 1,010 రూపీస్ బ్రతికించి సాటి అన్న. జైలు దగ్గరికి తర్వాత 10 రోజులు పైకి వెళ్తే ఆ మైంది ఎవరికి వస్తారు, డబ్బు కలెక్ట్ చేద్దాం ఇండస్ట్రీలో అక్కడను అని ఆ 1,010 రూపాయలతో స్టార్ట్ చేసాం. డబ్బు కలెక్ట్ చేసాం, 1,00,000 రూపాయలు బాబా గుట్టాం. లైఫ్లో చాలు. ఎందుకంటే మనిషి అన్నవాడు ప్రతివాడు పుడతాడు పోతాడు. మా అన్నయ్య చెప్పేవాడు, చీమ కూడా పుడుతుంది పోతుంది కానీ మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి. నేను ఇప్పుడు అదే అనుకుంటా చాలు. ఛాన్స్ ఓన్లీ మనిషి, మానవుడికి ఒక్కనికే ఉంది, మానవుడికి ఉంది. అలాగే ఆ గుడి సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది, చిట్టిబాబు సృష్టి ఉన్నంతకాలం పట్టుకుంటాడు. నేను చాలా ముందర వెళ్ళిపోయినా సృష్టి ఉండబడు చాలు, ఈ జన్మకి చాలు, పుణ్యంగా బాబాగా. ఓకే బాబా, నేను గుడి కట్టాక మళ్ళీ నేను కంప్లీట్ అయిపోయాక స్టడీ వెళ్ళా, బాబా నాకు ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చావు, నీ ఇచ్చిన బలంతో నేను గుడి కట్టగలిగా. ఇప్పుడు ఏ కోరికలు లేవు, ఇంకా నాకు ఇంకో ఇల్లు కొనుక్కోవాలి కానీ, ఇంకో కారు కొనుక్కోవాలి కానీ, ఇంకో వంద పిచ్చలు చేయాలని ఏం కోరలేదు బాబాని. నేను పడుకున్నప్పుడు పట్టుకెళ్ళాను, ఒకటే నాకు బలమైన కోరిక అని వచ్చేసాను. ఏంటంటే లైఫ్ సాటిస్ఫాక్షన్. ప్రతి మనిషికి మన పక్కన ఎవరిని చూసుకోకూడదు. ఇప్పుడు ఈ కాలం అదే అంటే అది ఏంటంటే పక్కాడు ఇల్లు కొనుక్కున్నాడని మనం ఇల్లు కొనుక్కున్నామంటే అప్పు తీసుకుంటే అప్పులు బాధ మనం పడాలి తప్ప పక్కాడు. అలాగే మనం చిరిగిపోయిన చొక్కా వేసుకుంటాం. ఏంటంటే చిరిగిపోయిన చొక్కా వేసుకున్నారు చిట్టుబాబు గారు అనొచ్చు. మీకోసం నేను 1,000 రూపాయలు అప్పు చేసుకుని 5 చొక్కాలు కొనుక్కోవచ్చు, కానీ 1,000 రూపాయలు అప్పు మళ్ళీ నేనే తీసుకోవాలి. ఆ చొక్కా వేసుకున్న సంతోషం కంటే ఈ అప్పు బాధ ఎక్కువ ఉంటుంది. అందుకోసం పక్కాడు కోసం కానీ మన అనదములైనా సరే, అప్పచెల్లైనా సరే, స్నేహితులైనా సరే, ఎవడి కోసం ఎవడూ బతకద్దు, మన కోసం మనం బతకాలి. ఇది ఆర్ట్ అనేది చాలా పెద్ద మంచి దేవాలయం. దీన్ని మనం పవిత్రంగా ఇది ఏం చేయమంటే అది ఆ ఆత్మకి శాంతికి నిజంగా మనం దీనికి న్యాయం చేసి చచ్చిపోతే చాలు. ప్రతి మనిషి మనకి 1 కోటి రూపాయలు సంపాదిస్తే చావు లేదని, మన తిరుపతి కూడా పెద్దది కదా, దాని బంగారు గోపురం మీద 1 కోటి రూపాయలు సంపాదిస్తే చావు లేదని రాసి పెడితే మనం సంపాదించవచ్చు. అందుకనే మనం ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా, ఏం చేసాం, మనం ఎంత కీర్తి సంపాదించాం, ఎంత మంచి సంపాదించాం, ఎంత దానం చేసాం, అది ఒక్కటి మనకు కూడా వస్తుంది. ఈ ప్రపంచంలో సృష్టిని నా 70 ఏళ్ళ జీవితంలో చూస్తే ఏ భార్య భర్తతో వెళ్ళలే, ఏ భర్త భార్యతో వెళ్ళలే, ఏ తల్లులతో పిల్లలు వెళ్తలే, ఏ పిల్లలతో తల్లిదండ్రులు వెళ్తలే, ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్ళాలి. మన మనిషి జన్మ ఎత్తిరుమలని మనం మానవుడిగా పుట్టాం, మనం ఏం చేస్తాం సొసైటీకి, ఏదో మనం తిన్నాం, మనం పడుకున్నాం, మనం వెళ్ళిపోయాం అంటే కాదు. కూడా ప్రతి మనిషికి నిజంగా చెప్తున్నాను, మనిషిగా పుట్టినాడు ప్రతి వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైనంత వరకు దానం ధర్మం చేసుకోవాలి. చేసుకుంటే అది మన పిల్లలకి, మనవలకి, మునుమనవలకి, అనుమనవలకి, మొత్తం కుటుంబానంతగా ఉపయోగపడుతుంది. మన పిల్లల్ని కోటీశ్వరులు చేయాలని మనం 1 కోటి రూపాయలు సంపాదించి పిల్లలకి ఇస్తే, వాళ్ళ జాతకంలో కోటీశ్వరులు జాతకం లేకపోతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళీ ఫుట్పాత్ మీకు వచ్చేస్తారు. అందుకని దేవుడిని ఏం చేయాలంటే, దేవుడా నా పిల్లల్ని కోటీశ్వరులు జాతకం ప్రసాదించు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి జాతకం ఉంటే డెఫినెట్గా మనం ఇవ్వకపోయినా సంపాదిస్తారు.
మనం దానం ధర్మం చేయకుండా ఏం చేయకుండా ఒక మంచి పక్క మనిషి అన్నం తిన్నాడు ఆలోచించకుండా ఏ మనం రోజు 10 ముద్దలు అన్నం తినాలి. మాకు 10 ముద్దలు అన్నం తింటే కడుపు నింపుతుంది. ఒక్క ముద్ద తక్కువ తింటే ఆయన ఆరోగ్యం పడుతుంది పాడు. ఆ ఒక్క ముద్ద దానం చేయాలి. అమ్మ మరొకరు అమ్మ అని బిచ్చగాడు వస్తాడు అప్పుడు దానం చేసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చి మీకు 10 రూపాయలు ఇస్తే ఏం సార్ చిట్టుబాబు నేను బిచ్చగాడినా అని దెబ్బలాట వస్తుంది. అందుకే నేను బిచ్చగాడు వచ్చినప్పుడు దానం చేసుకో. అందుకని దానానికి ధర్మానికి కూడా అర్హత కావాలి. అర్హత లేకపోతే చేయలేరు. కొందరు జాతకాలు ఏంటంటే కోర్టులు సంపాదించేస్తారు వాళ్ళు అనుభవించరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాతకంలో నువ్వు కోర్టు సంపాదించు నీకు అనుభవించే జాతకం లేదు నీ పిల్లలు మనం అనుభవించాలని ఆ డబ్బు ఇక్కడ వదిలేస్తారు పోతారు. ఏ రిక్షావాడు పట్టలేదా ఓ బేదాడు పట్టలేదా ఎవరైనా ఓ ప్రైమ్ మినిస్టర్ చేసినాడు పోడా చీఫ్ మినిస్టర్ చేస్తే పోడా పోడని జాతకం ఉందా ఓ సినిమా మెగా ఆర్టిస్ట్ అయ్యా మేము పెద్ద సినిమా హీరో అయ్యాలంటే పోడానికి లేదా అందరూ పోవాలి. అందరూ మనం నిజంగా చెప్పాలంటే అందరూ చచ్చేంత వరకు చచ్చినట్టు పట్టుకుంటున్నాం. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ న్యాచురల్ డెత్. మనం ఆత్రేయ గారు అన్నారు దయ్యాన్ని చూస్తే మనం భయపడతాం కదా అవి బాబా దయ్యం అని చూడకపోతే భయం లేక ఆత్రేయ గారు ఒకటే అన్నారు ఆ డెత్ అనేది అది చావు నేను ఉన్నప్పుడు రాదు అది వచ్చినప్పుడు నువ్వు ఉండవు దానికోసం థింక్ చేయకు. నువ్వు డ్యూటీ చేసే ప్రతి మనిషిట పోయే ముందర 5 నిమిషాల ముందర నేను పోతున్నానని తెలిసిపోతుంది. అప్పుడు నా ఫ్రెండ్స్కి అన్యాయం చేశా నా కుటుంబానికి అన్యాయం చేశా నేను దానాలు చేయలేదు ధర్మాలు చేయలేదు అని గిలగిలా కుట్టుకు తెచ్చిపోకుండా నేను ఉన్నంతలో దానాలు చేశా ఉన్నంతలో నేను ఇచ్చేసా మంచి పనులు చేశా ఉన్నంతలో నా భార్య పిల్లల్ని సుఖపెట్టా నా ఫ్రెండ్స్కి అన్యాయం చేయలే అని ప్రశాంతంగా పోవడానికి. కానీ 5 నిమిషాలకు అప్పుడు థింక్ చేసుకుంటే లాభం లేదు హ్యాపీడెత్ కోసం ఇప్పుడు నేను థింక్ చేయి. మనిషి జన్మ అనేది చాలా గొప్ప జన్మ. ఆ జన్మకు సార్థం చేసుకుని మనం వెళ్ళాలి. ఎవడు ఎంత సంపాదించినా ఎవడు ఏం పని చేసినా ఇది వేషం. ఒకడు మహారాజు వేషం ఒకడెవడ మంగళారు బాగున్నాడు అందంగా ఉన్నాడు. ఒకరోజు డ్రామా వేస్తున్నాం ఆ రాజుగారు వేషం వేసేవాడు ఏదో అర్జెంటుగా ఎవరికో సీరియస్ ఉండి వెళ్ళిపోయాడు. డ్రామా అయిపోయింది మా మంగళారు బాగుంటాడు అతను తీసుకొచ్చి వేషం వేసాడు. ఎలా నాయన ఇలా రాజుగారు వేషం ఉండి వేస్తాడు అయిపోయి నేనేంటండి డ్రామా ఏంటండి వేషం ఏంటన్నాడు. కాదు వేషమే నీ కిరీటం పెట్టారు డ్రెస్ వేశారు ఏం లేదు రాజాది రాజు రాజమాత్తాన్ని నేనే అనాలన్నాడు. ఆ డైలాగ్ నేర్పించాడు డ్రెస్ వేశారు కిరీటం పెట్టారు రాజాది రాజు రాజమాత్తాన్ని నేనే అన్నాడు. అందరూ తప్పట్టుకుంటారు. ఆ డ్రామా అయిపోయాక అదే రాజవేషం మంగళ కట్టి కటికి చేస్తానంటే ఒప్పుకోరు వేషం అయిపోయింది మళ్ళీ మంగళ పని చేసుకోవాలి మనం అలాగే ఎవరి పని అది చేసుకోవాలి. వేషం అవగానే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఒకడు రిక్షావాడు ఒకడు కెమెరామెన్ ఒకడు ఆర్టిస్టు ఒక డ్రైవరు ఒకడు హీరో ఒకడు ప్రైమ్ మినిస్టర్ ఒకటి చీఫ్ మినిస్టరు మినిస్టరు ఎమ్మెల్యే ఇవన్నీ వేశారు. ఆ వేషం అవగానే దిగిపోవాలి. ఇది పెర్మనెంట్ అనుకున్నవాడు మూర్ఖుడు. అందుకనే నువ్వు ఏదైనా మంచి పోస్టులో ఉన్నప్పుడు మంచి పదవులో ఉన్నప్పుడు నేను 10 మందికి ఉపయోగపడి పోతే నేను పోయాక కూడా బతుకుతా అనుకోవాలి. అలా అలా లైఫ్ అందరూ బాగుంటే ఏం లేదు. ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ఏమి లేవు ఒకటే కులం మానవ కులం. ఇప్పుడు అల్లా నమ్మి మామిడి అందరూ బాగులేరా జీసస్ నమ్మి క్రిస్టియన్స్ అందరూ బాగులేరా అలాగే మనం హిందువులు వెంకటేశ్వర నమ్మి సాయిబాబా అని అనుకుంటాం అంతా ఒకటే. దానికి ఒక పవర్ ఉంది. ఆ పవర్కి ఏ పేరు పెట్టి మీ పేరు సుబ్బారావు నా పేరు వెంకట్రావు పేరు సత్యనారాయణ ఇంకోటి పేరు ఇది అనిలు ఇంకోటి పేరేమో కుమారు అంటే పేర్లు తేడా. కానీ ఒకటే శక్తి. ఆ శక్తిని ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో వస్తుంది. మనం పెట్టుకున్నాం కులాలు ఇవన్నీ లేకుండా అందరూ బాగుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక 200 సంవత్సరాలు బతుకుతాం. లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించిన 1000 రూపాయలు 10 రూపాయలు పట్టుకెళ్ళచ్చు పైకి అంటే 10 కోట్లు సంపాదించి 100 రూపాయలు పెట్టుకోవచ్చు. అది లేదు ఏది లేదు ఏం పట్టుకెళ్ళాం. ఇదంతా శాశ్వతం అనుకుంటున్నాం. ఈ పదవి శాశ్వతం అనుకుంటున్నాం. ఇది కాదు పుట్టాక పోక తప్పదు. అందుకని మా అన్నయ్య కూడా మద్రాసు వెళ్ళడం వేషాలు లేకపోతే తన మిమిక్రీ చేసేవాడు. మళ్ళీనేమో నెడదోల చిత్ర గారి ట్రూప్లో ఆశయం చెప్పేవాడు. దొంగవేరే డ్రామా చూసి రాజారావు తీసుకెళ్ళారు. అక్కడ ఏంటి అండగాని వేషాలు లేవు టీచర్ కింద మనం ట్యూషన్లు చెప్పుకుంటూ మిమిక్రీ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తూ అలాగా 1-2 నెలలకి ఒక వేషం వచ్చింది. ఆ వేషం వేస్తున్నప్పుడు అదేంటంటే ఆ వేషం అందరూ ఇక్కడేమో రేణ గారు కూర్చుంటారు ఇంట్లో నౌకరు వేషం అయ్యగారు మీరు ఇక్కడ కూర్చున్నారు అమ్మగారు పిలుస్తున్నారని డైలాగ్ ఆ డైలాగ్ పొద్దున్న నుంచి మేక బేసి కూర్చోబెట్టి మధ్యాహ్నానికి 11-12 గంటలకు వచ్చింది. ఈ లోపల బయట కూర్చుని ఈ నాగభూషణ్ గారు వీళ్ళందరూ మిగతా ఆర్టిస్టులు అందరూ ఆ నాగేశ్వరరావు మాట్లాడు రామరాజులు మాట్లాడు రంగారావులు మాట్లాడని మిమిక్రీ చేయించుకుంటున్నారు. చేయించుకున్నప్పుడు అలాగే రేలంగారులో మాట్లాడమన్నాడు. రేలంగారులో మాట్లాడాడు. ఈ లోపల అసిస్టెంట్ వచ్చి సార్ షార్ట్ రెడీ అన్నాడు. లోపలికి వెళ్ళాడు.
అక్కడ బయట రాయల్ గార్డ్ ఇమిటేట్ చేశాడు కదా, ఈ లోపలికి వెళ్ళి అయ్యగారు మీరు ఎక్కడ కూర్చున్నారా అమ్మగారు పిలుస్తున్నారు డైలాగ్ని, అయ్యగారు మీరు ఎక్కడ కూర్చున్నారా అమ్మగారు పిలుస్తున్నారు తొందరగా రండి అన్నాడు. ఈరోజు పాటి బజార్ లేని చూడు నన్ను ఇమిటేట్ చేశాడు తీసేది అన్నాడు. రాయల్ గారు దగ్గరుండి అన్నయ్య తీయించేశారు. 6 నెలలు వెయిట్ చేసి వేషం సంపాదిస్తే ఆ వేషం పోయింది, ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాడు మీరు ఆలోచించండి. ఆ ఎందుకు తీశాడనే అర్థం కాలే. నిజంగా పాప ఏంటి బయట మిమిక్రీ చేసుకోమని ఆ ట్రాన్స్లో ఉండి ఆయన వయసులో చెప్పేశాడు. ఒక 6 నెలలు పోయాక రాళం గారు సమాజంనే పిక్చర్ తీశారు. అది ఎవడో పని బజలు తిరిగాడు నన్ను ఇమిటేట్ చేశాడు అని తీసుకురండి అన్నాడు. సమాజం ద్వారా రాజుబాబు ఇంట్రొడ్యూస్ అయ్యాడు ఇండస్ట్రీకి. మళ్ళీ ఆయనే మరి ఏమనుకున్నారు ఆయన పిక్చర్లోనే ఫస్ట్ పిక్చర్ రాళం గారు ఓన్ బ్యానర్లో సమాజం పిక్చర్తో రాజుబాబు కెరీర్ స్టార్ట్ అయ్యి 462 పిక్చర్లో 387 పిక్చర్లు అండర్ డేస్ రాజుబాబు. తను ఎందుకు నేను నాకు డబ్బు లేకనే చదువుకోలేకపోయా, మా తమ్ముడు 3 నేను నా తర్వాత బాబీ అని ఉన్నాడు అనంత లాస్ట్ 3 గ్రాడ్యుయేట్ చేయించాడు. తను సొంత డబ్బుతో 52 తను డిగ్రీలు చదివించాడు. అప్పుడు మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి బాధపడ్డాం ఫైనాన్స్గా, అందుకనే తన సొంత డబ్బుతోటి 67 మ్యారేజ్లు చేశాడు. అలాగే రాజుబాబు జూనియర్ కాలేజ్ అని కోరికొట్లో పెట్టాడు. అలాగే మన అందరూ అన్నం తింటాం, మన టాయిలెట్కి వెళ్తే అవన్నీ కడుగుతున్నారు స్కావెంజర్స్, వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించట్లేదని రాజమండ్రిలో స్కావెంజర్స్ కాలనీ కట్టించాడు. తన తర్వాత డబ్బు సంపాదించాక తను ఒక 40 రోజులు వడా సాంబార్ పానల పార్క్ దగ్గర పార్క్ లైన్ హోటల్ నుండి 42 రోజులు ఆ వడా సాంబార్తో బతికాడు. ఎక్కడైనా వేషానికి వెళ్తే ఏంటి అన్నం తినలేదంటారని వెత్తలపాకు వేసుకుని తామలపాకు ఒక్క భోజనం చేసేవాంటే చేశానని చెప్పుకునేవాడు. అందుకనే తను బాగా డబ్బు సంపాదించాక ఆకలి అంటే చాలు జేబులో చేయబెట్టి ఎన్ని 100 వస్తే అన్ని 100 దానాలు చేశాడు. తన 100 రూపాయల సంపాదనలో 99 వంతులు తన దీనికోసం కానీ తన సోకుల కోసం కానీ దానాల కోసం కానీ ధర్మాల కోసం కానీ బ్రహ్మాండం కట్టి పెట్టేశాడు. అదేంటి నే పడేది కష్టం కూడా పడకూడదు అని 99 రూపాయలు కట్టి పెట్టాడు. 1 రూపాయి తను దాచాడు. అదే ఇవాళ 1.5 కోట్లు వాళ్ళ పిల్లలకి మద్రాసులో ఉంది. వాళ్ళు అమెరికాలో 1.10 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు మా అన్నయ్య కొడుకులు నాగేంద్ర బాబు మహేష్ బాబు. నాగేంద్ర బాబు పెళ్ళి ఒక కూతురు సైన్య, కొడుకు రాజుబాబు, మా ఉదయన్ గారు పిల్లలు ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నారు. అప్పుడు మా అన్నయ్యతో అనేవాడిని నువ్వు దానాలు ధర్మాలు చేస్తున్నావు, నీ దానాలకి ధర్మాలకి నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచోబెట్టు కోటీశ్వరులు అవుతారనేవాడు. అలాగే ఇవాళ 10 కోట్లు ఉంటున్నారు వాళ్ళు అమెరికాలో. న్యాయంగా సంపాదించిన రూపాయి ఇవ్వండి, ఆ రూపాయి పిల్లలు పెట్టి కోటీశ్వరులు చేస్తుంది. ఒక రాయి దొరికింది ఇక్కడ, రాయి మీ మీద విసిరా మీకు నాకు దెబ్బలా. ఇదే రాయిని నేను మూర్ఖత్వంగా నా ఇంటికి తీసుకెళ్ళిపోయి కడిగేసి బొట్టు పెట్టి సాయిరామ్ సాయిరామ్ అన్న 41 రోజుల రాయిలో బాబాను నేను చూడగలను అని నమ్మకున్నాను.